ఓకే సార్. మరి మొన్న కవిత గారు రీసెంట్గా ఈడీకి ఏవైతే ఉన్నాయో మొబైల్స్, ఎవిడెన్స్కి సంబంధించిన మొబైల్స్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసింది. అయితే చాలామంది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, చాలామంది పోస్ట్ చేస్తున్నారు అవన్నీ ఫేక్ మొబైల్స్, ఏదైతే ఉంటుందో ఐఎంఈఐ నెంబర్ అది కూడా రాంగ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో మనం పోస్ట్ చూస్తున్నాం. మీరేమంటారు? నేను కూడా అవి కొన్ని చూశాను పోస్ట్లు. తన కవిత వెళ్తూ వెళ్తూ ఇట్లా బహిర్గంగా ఎవరికి, ఇంకోటి తన ఇక్కడ ప్రెస్ నోట్లో నేను పలానా ఫోన్ నెంబర్తోటి పలానా ఈఎంఐ నెంబర్తో వెళ్తున్నాను, ఈ నెంబర్లో అనే తనకు కూడా ఏది కూడా ఇవ్వలే, జస్ట్ కవర్లో ఉన్నట్టు కవర్ని ఎగ్జిబిట్ చేసి ఇలా చూపించింది. సో కొందరు ఉత్సాహంతో సరే దాని ఫోటో తీయడం వల్ల కానీ దాని మీద ఉన్న కోడ్ మన ఐఎంఐ నెంబర్ ప్రకారం అది అని చెప్పి ఇది ఫేక్ నెంబరు ఇది కాదని చెప్పి వీళ్ళు ఏదో వ్యాసాలు అయితే రాస్తున్నారు. సో దాన్ని మనం ఒకసారి కొంచెం మనకున్న నాలెడ్జ్ ప్రకారం విశ్లేషణ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె అలా యాదృచ్ఛికంగా చూపించిన దాంట్లో ఆ నెంబర్లు అన్నీ కూడా స్పష్టంగా కనిపించాయి, ఈ నెంబర్తో ఆమె ఫోన్లు సబ్మిట్ చేస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. నెంబర్ వన్ పాయింట్, ఒకవేళ అవి నిజంగా కనిపించిన కాడికి అంటే 10 ఫోన్లలో ఒక నెంబర్ కనిపిస్తే అన్నిటికీ నెంబర్ కనిపించదు కదా, అన్నిటికీ మన ఐఎంఐ నెంబర్ అయితే బయట బహిర్గతంగా ఉండదు, లోపల ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ లోపల ఓపెన్ చేసి లోపల ఉంటుంది ఆ కోడ్, బయట ఫోన్ నెంబర్ మీద కానీ ఫోన్ పౌచ్ మీద కానీ ఎక్కడ ఉండదు, ఒకవేళ ఉంటే సీల్డ్ కవర్ మీద ఉంటుంది. సో అవి ఏవే అవగాహన లేకుండా ఖాళీ ఆమె ఎగ్జిబిట్ చేసిన దాని మీద మనం ఐఎంఐ నెంబర్లను కోడ్ చేస్తూ అవి ఫేక్ అని చెప్పడం అనేది ఆశాస్పదం. ముఖ్యంగా ఒకవేళ ఉంటే ఒక ఫోన్కు ఉండొచ్చు అవకాశం, ఆమె ఇచ్చిన 10 ఫోన్లకు మనం కోడ్ చేయలేము. నెంబర్ 2, ఒకవేళ నిజంగా ఆమె ఆ కవర్ ద్వారా కానీ లేదా ఒక లెటర్ ద్వారా కానీ ఒకవేళ ఆమె కానీ ఈ ఐఎంఐ నెంబర్లు ఇవే అని అనుకుంటే ఒకవేళ అవి ఫేక్ అయితే ఫేక్ అయినప్పుడు ఆమె ఎలా సబ్మిట్ చేస్తుంది? ఉదాహరణకు మనం అనుకుందాం ఎలా అంటే ఆల్రెడీ లిక్కర్ కేసు అంటే ఒకటి చేసిందా చేయలేదన్న ఒక తప్పుడు ఆరోపణ లేదా అపోహ ఆరోపణ వీళ్ళ భాష ఇది కవిత తరపున వాళ్ళు మనం అనుకుంటున్న తరుణంలో ఆల్రెడీ ఒక పెద్ద కేసును ఎదుర్కొంటున్నప్పుడు ఒక దర్యాప్తు అధికారులు లోకల్ పోలీసులు అంటే తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి స్టేట్ పోలీసులకు కాదు ఆమె ఇచ్చేది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ తన అపోజిట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థకి ఇస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక కేసును ఎదుర్కొంటున్నప్పుడు తనకు తానుగా వెళ్ళి ఒక తప్పుడు ఐఎంఐ నెంబర్లు మార్ఫింగ్ చేసి ఇచ్చి మళ్ళీ అదొక కొత్త కేసు అవుతుందిగా ఆమెకు. అంటే ఒక కేసు పెద్ద కేసుతో పాటు మళ్ళీ ఒక కేసును ఆమె తనకు తానుగా కేసుకు ఎవిడెన్స్ అయితే ఇవ్వదు కదా. ఒకవేళ అదే నిజమైతే తను ఆ వాళ్ళ ఈడీ అధికారులు అడుగుతున్న ఫోన్లో తన దగ్గర లేవని చెప్పవచ్చు, ఆ ఛాయిస్ ఉంది, తన దగ్గర పోయినాయని చెప్పవచ్చు లేవని చెప్పవచ్చు లేదా అసలు నేను ఫోన్లే వాడలేదని చెప్పవచ్చు. ఇవే ఈ ఛాయిస్లు వదిలేసుకొని అసలు ఈ చెప్పిన తర్వాత ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారని సెకండరీ. సో ఏదో ఒక డమ్మీ ఫోన్లు తీసుకెళ్ళి ఫేక్ నెంబర్లతోటి మార్ఫింగ్ చేసి పోలీ ఈడీ అధికారులకు ఇస్తుందని మనం అనుకుంటే అదికి మళ్ళీ కేసుకు ఆస్కారం వస్తుంది. అంత తక్కువ తెలివి తక్కువ పని మళ్ళీ ఈ కవిత కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేస్తారేమో అనుకోలేము, అంత తప్పు పని చేయాలి. కాకపోతే ఏంటంటే ఆ సోషల్ మీడియాలో ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒకటి వైరల్ కావాలి కాబట్టి, సో వాళ్ళు ట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. టోటల్గా చెప్పేది ఏంటంటే అది అవుతే నిజమైన ఫోన్లు అయితే ఈడీ అధికారులు నిజమని చెప్పాలి, లేదు ఫేక్ అయితే ఈడీ అధికారులు ఫేక్ అని చెప్పాలి. వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అది ఫేక్ అయితే కేసీఆర్ కానీ కవిత కానీ అంత తప్పుడు పని మళ్ళీ చేయరు, ఎందుకంటే అంత విచక్షణతో ఉండి అంత ఆ స్థాయిలో ఉన్నవారు చిన్న కేసు గురించి చిన్న అసలు కేసు వదిలేసి మళ్ళీ ఇది పెద్ద కేసు అవుతుంది కదా. సో ఇలాంటి తప్పు పని చేయరని నా చెప్పి, సో వాటిని మనం విశ్వసించవద్దు. ఆమె విచారణకు ఈడీ విచారణకు హాజరవడం, మరోపక్క కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ విచారణకు హాజరవడం, మళ్ళీ కోర్టును ఆశ్రయించడం ఇలా జరుగుతూ వస్తుంది, అలాగే వాయిదా కూడా పడింది. సో రీసెంట్గా ఈడీ కవిత గారికి ఒక లెటర్ పంపించడం జరిగింది, ఆ లెటర్లో ఏముందంటారు అసలు? మనం ఈ కవిత కేసును చూసుకుంటే ఈడీ అధికారుల పిలుపులకు అటెండ్ అవ్వడానికి వెళ్తూనే ఉంటూనే ఇటు కోర్టును ఆశ్రయించి తను పోరాటం చేస్తూనే ఉంది, తను ఎంతవరకు డిఫెండ్ చేయాలో అంతవరకు డిఫెండ్ చేస్తూనే అంటే ఈడీ అధికారులకు విచారణ సహకరిస్తూనే తన హక్కులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఈడీ అధికారులని వాళ్ళని డామినేట్ చేస్తూ అనొచ్చు, వాళ్ళని కాదు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళని కాదనుకుంటానే తను హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వాయిదా వేయడం, ఏమంటే విచారించకుండా 27వ తారీఖు వాయిదా వేయడం అది నిన్న జరిగాం చూసాం, తర్వాత వాద ఒప్పందం జరిగింది. తను మొత్తంగా ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి ఆర్గ్యు చేస్తుంది ఏంటంటే తను మహిళగా అందున ఒక విట్నెస్గా ఈడీ అధికారులకు ఆఫీస్కి వెళ్ళి విచారించాల్సిన అవసరం లేదు నన్ను,
వాళ్ళు ఏదైతే నన్ను సాక్షిగా విచారిస్తున్నారో సాక్షిగా సేకరించాల సమాచారాన్ని వాళ్ళు నా ఇంటికి నా వద్దకు వచ్చి కూడా తీసుకోవచ్చు. నేను అట్టి విషయమే దర్యాప్తు అధికారుల ఆఫీసులకు తిరగాల్సిన అవసరం లేదని, పైగా అక్కడికి వెళ్తే నన్ను టైంను మించి మైలానికి కూడా కన్సిడర్ చేయకుండా ఆరు తర్వాత చేయడం, ఇట్లా రకరకాలటువంటి పాయింట్ కోట్ చేస్తూ తను అడిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తాను సిఆర్పి సెక్షన్ కింద విట్నెస్గా ఉందని, వాళ్ళు ఏమంటారు ఇది మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఆమెకు ఆ వెసులుబాటు లేదని, ఈమెకుందని, ఇలాంటి విషయాన్ని తన తరపున లాయర్ కపిల్ సిబార్ గారు ఆయన కోర్ట్ చేస్తూ చిదంబరం కేసు ఒకటి చెప్పాడు. చిదంబరం కేసు ఒకటి కోర్ట్ చేస్తూ ఇలాంటి విషయంలోనే తను విచారణకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఉన్న ఒక కేసు, ఇంకా తీర్పు కూడా రాలేదు. కానీ ఏదైతే చిదంబరం అనే కేసులో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఆ కేసు జడ్జిమెంట్ అయితే రాలేదు కానీ అది ఇంకా పెండింగ్లో ఉంటూ వాయిదాలో ఉంది, ప్లస్ ఆ సదర్ ఆ కేసు మీద స్టే ఉంది, అంటే ఎలాంటి ఫర్దర్ మూమెంట్ లేకుండా ఉంది. అలాంటి కేసు ఇది కూడా కాబట్టి ఈమెకు కూడా అటెండ్ అయ్యే అవకాశం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదంటూ ఈయన ఆర్గ్యూ చేయడం, ఈడీ అధికారులు వాళ్ళేదో చెప్పడం, ఈలోపు బెంచి జడ్జులు ఏం చేశారు, ఇది ఫర్దరు వాయిదా వేస్తూనే ఇది దానికి ట్యాగ్ అని చిదంబరం కేసుకు ట్యాగ్ అని చేస్తూ దానికి ఎందుకు వస్తుందా లేదా అనేది కోర్టు పరిధి అంశాలు ఉన్నటువంటి వాళ్ళు పరిశీలిస్తారు. సో ఈ విధంగా ఆర్గ్యుమెంట్లు అవుతూనే అంటే కవితకి ఎలాంటి ఫెవర్నెస్ రాలేదు, అలాంటి బ్యాడు రాలేదు. సో వాదోపన మాకు మొదటి దశలో జరిగాయి. సో దాని తర్వాత మూడు వారాలకు వాయిదా వేశారు అని రిలాక్స్ అవుతున్న టైంలోనే ఈరోజు మార్నింగే ఈడీ ఆఫీస్ నుంచి కవితకు ఒక లెటర్ వచ్చింది. ఏమిటి ఈ లెటర్ అంటే దాంట్లో మీరు ఆ రోజు అంటే ఇప్పుడు కవిత ఒక గతంలో అటెండ్ అయినప్పుడు ఒక 10 సెల్ ఫోన్లని ఈడీ అధికారులు తెమ్మన్నట్టుగాను తెచ్చిన దాటిని తను వెళ్తూ వెళ్తూ ప్రదర్శించు అన్ని చూపిస్తూ అక్కడ కూడా ఏదో సంథింగ్ కామెంట్ చేస్తూ ఏదో తను చెప్పదలుచుకుంది, ఫోన్లు ఏం ధ్వసం చేయబడలేదు, నా దగ్గరే ఉన్నాయి, వాటి కూడా దాని మీద కూడా ఈడీ అధికారం ఆరోపిస్తూనే ఉంది, మీరు ఎలా అసలు నేను ధ్వసం చేశారని ఏం చేయకుండా ఎలా ఇచ్చారని కూడా కామెంట్ చేసింది. సో అలాంటి ఫోన్లు ఏదైతే కవిత హ్యాండ్ఓవర్ చేసిన ఫోన్లు తిరిగి మేము పరిశీలించదలుచుకున్నాం, దాన్ని ఓపెన్ చేయదలుచుకున్నాం. అలా దర్యాప్తులో చట్ట సెక్షన్ల ప్రకారం ఏంటంటే అలాంటి వస్తువును వీళ్ళు మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తున్నప్పుడు సదరు క్యాండిడేట్ ఉండాలి, ఇక్కడ నిందితురాలని లింబను సాక్షి, ఇక్కడ ఈ సాక్షి వ్యక్తి అక్కడ కవిత ఉండాలి, కాబట్టి మేము తిరిచి దాన్ని చూడాలనుకుంటున్నాము, మీరు అటెండ్ అవ్వండి, మీరు కానీ మీ తరఫున ఎవరొచ్చినా కూడా పర్వాలేదంటే ఒక లెటర్ పంపించడం జరిగింది. సారాంశం ఏంటంటే ఫోన్లు పరిశీలించే ఉద్దేశంలో ఈయన అటెండెన్స్ ఈమె ప్రజెంట్లో ఈమె సమక్షంలోనే అది ఆ కవర్లు ఇప్పడం కానీ ఓపెన్ చేసి చూడడం కానీ, అవసరం వస్తే ఏమన్నా ప్యాటర్న్ లాక్ కానీ డిజిటల్ లాక్ కానీ ఉంటా అవన్నీ ఈమె పరీక్షలో తీస్తారేమో, అది లెటర్ ఇచ్చారు చూద్దాం ఏం జరుగుతుంది. మరి ఓకే సార్, లెటర్ వచ్చింది కాబట్టి మరి కవిత గారు వెళ్తుందంటారా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఈడీ ఆఫీస్కి వెళ్ళగానే అరెస్ట్ అవుతుందని మనం అనలేము. దానికన్నా ముందు అసలు అక్కడ ఇచ్చిన లెటర్లోనే వెసులుబాటు ఉంది, మీరు కానీ మీ తరపున ఎవరు వచ్చినా పర్వాలేదు అన్నారు. సో ఇక్కడ మరి ఇక్కడ కవిత కానీ కవిత తరపున లాయర్గా చూసినా లేదా కవిత పార్టీ బీఆర్ఎస్ లీగల్ సెల్ వ్యవహరిస్తుంది మనం చూసాము. మొన్న ఢిల్లీలో ఈడీ ఆఫీస్లో ఇదంతా కూడా కోఆర్డినేట్ చేసడానికి లీగల్ సెల్ తరపున పార్టీ లీగల్ సెల్ సోమభరత్ తానే కవిత దగ్గరగా ఉండి ఈడీ ఆఫీసర్లకు వీళ్ళకు కోఆర్డినేట్ చేయడం కానీ అఫిడవిట్స్ పేపర్స్ సంతకాలు కానీ ఏదో జరుగుతున్నదంతా కూడా మనం సోమభరత్ని చూసాము. బహుశా రేపొద్దున ఈ ఫోన్లు ఓపెన్ పరిశీలన అంశానికి కవిత అటెండ్ కాకపోవచ్చని నా అంచనా. తర్వాత తరపున ఈ సోమభరత్ కానీ లేదా లీగల్ సెల్ నుంచి ఎవరో ఒకరు అయితే అటెండ్ అవుతారు. సో ఎవరు అటెండ్ అయినా అది అక్కడ ఆ ఫోన్లు ఓపెన్ చేయడం, ఓపెన్ చేసిన తర్వాత ఇవేనా కాదా అనడం ఇదంతా కూడా ఏదో దర్యాప్తు విచారం జరుగుతుంటుంది. ఓపెన్ చేయడం వరకైతే ఎవరు వెళ్ళినా పర్లేదు కాబట్టి కవిత వెళ్ళలేదు, ఒకరు కవిత వెళ్ళినా కూడా అరెస్ట్ అవుతుందని అనుకోలేము. బహుశా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే తాను ఈడీ ఆఫీస్కి వెళ్ళను విచారణకు వెళ్ళనని మొదటి నుంచి కూడా తన స్టాండ్ తీసుకుంది. మనం చూసాం ఒకరోజు రమ్మంటే కూడా నేను వెళ్ళను సుప్రీంకోర్టు ఆశించాగానే ఒకరోజు స్టే చేసింది, ఒకరోజు వేచి చూసింది. సో అంతకన్నా ఎక్కువ చేస్తే తగిందాక లావద్దనుకుందామో తను నెక్స్ట్ రోజు మరుసటి రోజు వెళ్ళింది. సో ఈ సందర్భంలో తాకు వెసులుబాటు ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఈడీ ఆఫీస్కి వెళ్తుందని మనం అనుకోలేము. బహుశా ఆమె తరపున లీగల్ సెల్ నుంచి ఎవరో ఒకరు తమ రిప్రజెంటివ్ వెళ్తారని భావించవచ్చు. రిప్రజెంటివ్ అంటే ఎవరైనా అఫీషియల్ తన తరపున పలానా మా లాయర్ వస్తున్నాడు లేదా ఎవరైనా లీగల్ సెల్ లాయర్లో వెళ్తారు ఇలాంటి విషయంలో తన తరపున ఎవరైనా. ఒక పక్క ఆయన సారీ ఒక పక్క కవిత గారు బినామీ గారు కూడా ఇందులో ఉన్నారు కదా సార్, ఇన్వాల్వ్ అయ్యి బినామీల బినామీ అని మనం ఎలా అంటాం, వాళ్ళు అంటున్నారు బినామీ అని మనం అనకూడదు. దర్యాప్తులో ఉంది అసలు తను అసలు ఆమె ఏమంటుంది,
తనకు మాకు పరిచయనంత మాత్రం ఆయన వ్యాపార వ్యవహారంలో నేను అట్లా ఇన్వాల్వ్ అవుతాను అంత దర్యాప్తులో భాగం. సో వాళ్ళు ఆరోపిస్తున్నారు లేదా వాళ్ళ విషయాన్ని రాబడుతున్నారు, మరి ఈమె ఎలాంటి కమిట్మెంట్ ఇస్తుంది, రేపు వెళ్ళినప్పుడు విచారణలో ఏం చెప్తుంది, చెప్పిన విషయాల్లో వారి దర్యాప్తు అధికారులు రేపు ఛార్జ్షీట్ వేస్తున్నప్పుడు ఏముంది, అప్పుడు కానీ మనం ఏమైనా కామెంట్ చేద్దాం. సో తమ తరఫున వాళ్ళని పంపించారు, ఎవరైనా లీగల్ సెల్ నుంచి పంపిస్తారు.